హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. సో ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. నార్మల్గా హెయిర్ లాస్ అనేది అందరికీ ఉండే సమస్య ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో. సో ఇన్ని రోజులుగా నేను కూడా వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే నాకు కూడా అండి హెయిర్ లాస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. కాశీలో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయని చెప్పాను కదా. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత అండ్ అట్లాగే పెళ్ళి ఇట్లాగా హడావిడిలో హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో ఇటు సైడ్ అండ్ అట్లా ఇట్లా సైడ్ ఈ రెండు ఫోర్ హెడ్ సైడ్స్ చాలా వరకు హెయిర్ అనేది లాస్ అయిపోయింది అనమాట. సో ఆ లాస్ని రికవరీ చేసుకునే దానికి ఒక 1 మంత్ వరకు ఇది ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. అందువల్లే వీడియోస్ పెట్టలేకపోయాను. సో ఇక్కడి నుంచి అయితే వీడియోస్ హెయిర్కి సంబంధించిన వీడియోస్, అట్లాగే బ్యూటీకి సంబంధించిన వీడియోస్, ఈ మధ్య ఫ్యాషన్కి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. సో రెగ్యులర్గా ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు వస్తాయి. హెయిర్ లాస్కి సంబంధించి నేను ఒక సింపుల్ రెమెడీ అనేది కనుక్కున్నాను. అదైతే నాకు బాగా వర్క్ అయిందండి. ఒక 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నాను. నిజంగా అసలుకి ఇటు అంటే ఇటు సైడ్ కానీ ఇట్లా కానీ తీసామనుకో చూడండి, ఈ ఫోర్ హెడ్ వరకు ఇక్కడ వరకు అనమాట మొత్తం అంతా కూడా హెయిర్ అనేది చాలా లాస్ అయిపోయాను నేను. అండ్ హెయిర్ అంతా కూడా కట్ అయిపోయి బాగా గజిబిజిగా చిక్కు చిక్కుగా అట్లా అయిపోతున్నది. బట్ ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకొని వాడుతున్నప్పటి నుంచి నిజంగా అసలుకి మంచి రిజల్ట్ వచ్చింది. హెయిర్ లెంత్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. సో హెయిర్ లెంత్ ఇంతకు ముందున్న దానికంటే అంటే ఇప్పుడు కూర్చున్నాను కదా, కూర్చుంటే కూడా నేను నా హెయిర్ మీద కూర్చునేసాను. సో హెయిర్ లెంత్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. అండ్ హెయిర్ లాస్ అనేది కూడా కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ అవుతుందన్నమాట. ఈ రెమెడీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రెమెడీ మీరు కానీ ఖచ్చితంగా కానీ వాడారు అని అంటే నేను రిజల్ట్ ఏ విధంగా అయితే బెస్ట్ రిజల్ట్ పొందానో మీరు కూడా సేమ్ అదే విధంగా రిజల్ట్ పొందుతారు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం, పదండి. ఇప్పుడు నేను ఒక ఆయిల్ని ప్రిపేర్ చేయబోతున్నాను. దీనికోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి లవంగాలండి. వీటిని ఇంగ్లీష్లో అయితే క్లోవ్స్ అంటారు. సో ఈ లవంగాలు మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి అండ్ అట్లాగే మన ఇంట్లోనే ఉంటాయి మసాలా డబ్బాలు. సో మనం వాటిని చక్కగా తీసుకోవచ్చు అనమాట. ఈ లవంగాలు జుట్టు కుదులలో ఉండే రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు ఆరోగ్యంగా పెరిగేదానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకనే నేను ఈ రెమెడీ కోసం క్లోవ్స్ని చూస్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ క్లోవ్స్ పొడి చేసుకున్న దానికి నేను ఇప్పుడు మోర్టార్ పెడెస్టల్ అంటే రోలు రోకలి తీసుకున్నాను. మాకు ఇది చిన్నది లేదు అని అంటే మీరు పెద్ద రోల్ అయినా తీసుకోవచ్చు, లేదా ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకోవాలంటే మిక్సీ కన్నా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. నాది హెయిర్ లెంత్ని బట్టి నేను ఒక 5 లవంగాలను తీసుకుంటున్నాను. లవంగాల్లో చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇది ఒక్కసారి వాడిన తర్వాత మళ్ళీ మళ్ళీ మీరే ట్రై చేస్తారు. దీంట్లో చాలా అంటే చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. మీ హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది దీంతో. ఇప్పుడు నేను దీనంతా కూడా పొడి చేస్తున్నాను అనమాట. ఇదండి పొడి అయితే చక్కగా రెడీ అయిపోయింది, బాగా మెత్తగా పొడి అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సపరేట్గా పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్ అనేది ఓన్లీ ఒక్క యూస్ కోసం మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు లేదా స్టోర్ చేసి అన్నా పెట్టుకోవచ్చు. సో నేను ఫస్ట్ అంటే 1 యూస్ కోసం మాత్రమే కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఏ కంపెనీదైనా పర్వాలేదండి, ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. నేను నా హెయిర్ లెంత్కి తగ్గట్టు ఒక 5 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. నేను ఇక్కడ బజాజ్ కంపెనీ వాళ్ళది హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను. మనకి నార్మల్గా అంటే పారాచూటే ఎక్కువ యూజ్ చేస్తుంటాము, కాకపోతే నేను ఆయిల్స్లో ఏదో ఒకటి మిక్స్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి దానికి తగ్గట్టు నేను అందుకే నార్మల్గా ఈ బజాజ్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ 5 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. మన హెయిర్ లెంత్కి ఇది సరిపోతుంది. దీంతో పాటుగా క్యాస్టర్ ఆయిల్ అనేది నేను ప్రతి ఒక్క దాంట్లో యాడ్ చేస్తానండి. ఎందుకనంటే క్యాస్టర్ ఆయిల్ హెయిర్ కుదుళ్ళలో జుట్టు దృఢంగా అయ్యి అంటే హెయిర్ థిక్గా అవుతుంది అనమాట. ఒక్కసారి అంటే మామూలుగా మనకి వయసు పెరిగే కొద్ది హెయిర్ అనేది పలచబడిపోతూ ఉంటుంది, హెయిర్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ క్యాస్టర్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ డెన్సిటీని పెంచడంలో, హెయిర్ని దృఢంగా చేయడంలో. దీంతోపాటుగా నేను ఇంకొక ఇంగ్రీడియంట్ కంపల్సరీ యాడ్ చేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే రోజ్ మేరీ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి హెయిర్ లెంత్ని పెంచేదానికి. ఒకవేళ మీ దగ్గర రోజ్ మేరీ ఆయిల్ లేకపోతే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. కాకపోతే నాకు ఇది చాలా బాగా నచ్చింది అండ్ నా హెయిర్ లెంత్ కూడా పెరుగుతుంది. అందువల్ల నేను రెగ్యులర్గా దీన్ని ఏ ప్యాక్ వేసుకున్నా సరే రోజ్ మేరీ ఆయిల్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తున్నాను.
ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు, అక్క మేము కోకోనట్ ఆయిలే యూజ్ చేయాలా, ఎందుకనంటే మేము బాదం ఆయిల్ వాడుతున్నాము అని అంటే, లేదు మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయండి, బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఇంకో కొంతమంది ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేస్తుంటారు. ఇటువంటి ఏ ఆయిల్స్ మీరు యూజ్ చేసినా కానీ అవి మీ హెయిర్ లెంత్కి తగ్గట్టు తీసుకోండి. దాంతో పాటుగా క్యాస్టర్ ఆయిల్ అండ్ రోస్మెరీ ఆయిల్ మీకు వాడాలనిపిస్తే వాడచ్చు, లేకపోతే లేదు, నాకైతే చాలా బాగా పనిచేసింది. అండ్ దాంతోపాటుగా మనం దంచి పెట్టుకున్న లవంగాల పొడి ఇవి కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసి బాగా కలిపామనుకోండి ఆ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అండ్ ఆయిల్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి, చూడడానికి చాలా బాగుంటుంది, అంటే వాసన చూస్తే చాలా బాగుంటుంది. దీని తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, పొయ్యి మీద ఒక చిన్న బౌల్లో వాటర్ పెట్టుకొని ఈ ఆయిల్ని గోరువెచ్చగా చేసుకోవాలండి. గోరువెచ్చగా అయితే మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ అట్లాగా ఫింగర్ కానీ అట్లా ముంచామనుకోండి, మనకి గోర్లు అనేవి కొంచెం వేడిగా తగిలితే సరిపోతుంది. అట్లా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఈ ఆయిల్ని మన హెయిర్కి అప్లై చేసుకోవాలి. స్మెల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా కలిపాం కదా, అందుకని ఒకవేళ మీకు అవసరం అని అనుకుంటే దీన్ని వడపోసుకోండి. లేదు అని అంటే ఎట్లనో అది బరువుగా ఉంటుంది కాబట్టి పౌడరు ఆటోమేటిక్గా కిందకి దిగిపోతుంది. పైనుండే ఆయిల్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ని జుట్టు కుదుళ్ళ దగ్గర నుంచి హెయిర్ లెంత్ వరకు అప్లై చేసుకోవాలి. అంటే కొంతమందికి హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అట్లాంటి వాళ్ళు అడుగుతుంటారు, అక్క దీన్ని మనం హెయిర్కి లెంత్కి అప్లై చేసుకోవచ్చు, అంటే చుట్టూ చివర్లకు అప్లై చేసుకోవచ్చు అని, ఈ ఆయిల్ని బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు అండి. దీనివల్ల మనకి హెయిర్ల స్ప్లిట్ ఎండ్స్ కూడా తగ్గుతాయి. సో ఖచ్చితంగా ఈ ఆయిల్ని మీరు హెయిర్ చివర్లకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ముందు హెడ్ మీద అంతా కూడా అప్లై చేసుకుంటే మనకి ఆ గోరువెచ్చదనం ఉంటుంది కదా, దానివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. అందువల్ల నేను హెయిర్ ముందు తల మీద అప్లై చేస్తున్నాను. మెయిన్గా మనకి ఏంటంటే కొంతమంది ఆయిల్ ఫేస్ మీద ఆయిల్ కారుతుందని చెప్పేసి ఈ నుదుటి మీద ఉండే చిన్న చిన్న బేబీ హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేయరు, అది చాలా అంటే చాలా తప్పండి. ఇట్లా హెయిర్ అనేది ఇక్కడ మనం ఫ్రంట్లో కానీ అప్లై చేయలేదు అని అంటే మనకు ఆ బాల్డ్నెస్ అనేది కనిపిస్తుంది. మనకి ఏజ్ ఎక్కువైపోయింది అని చెప్పే సిగ్నల్స్ ఏంది అని అంటే ముందు ఫోర్ హెడ్ మీద హెయిర్ అనేది లాస్ అయిపోవడము. సో ఆ ప్రాబ్లం లేకుండా ఎప్పుడు యవ్వనంగా కనిపించాలి అని అంటే హెయిర్ అనేది ఫ్రంట్లో బాగా ఉండేలా, అంటే ఫోర్ హెడ్ మీద హెయిర్ అనేది అంటే బేబీ హెయిర్ అనేది బాగా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలో చెప్పాను కదా, ఇప్పుడు ఎప్పుడు అప్లై చేసుకోవాలో చెప్తాను. ఈ ఆయిల్ని మస్ట్ అండ్ షుడ్గా ముందు రోజు నైట్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్పుడే మీ కుదుళ్ళలోకి రక్త ప్రసరణ బాగా జరిగి హెయిర్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది. అంటే నేను అప్పటికప్పుడు నాకు పనుంది, ఈరోజు నేను తొందరగా చేసేస్తాను అట్లా అప్లై చేసుకోనంటే అది వద్దండి. ఒకవేళ మీరు అంటే ఇంట్లో పని అయితే ఆయిల్ పెట్టుకొని ఒక రోజంతా ఉన్నా పర్లేదు, రెండు రోజులున్నా పర్లేదు, కానీ హెయిర్ మాత్రము ఆయిల్ పెట్టుకున్న తర్వాత మినిమం 12 to 24 hours మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అట్లా ఉంటేనే మనకి హెయిర్ లెంత్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే తలస్నానం చేస్తామో ఆ ముందు రోజు హెయిర్కి ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని బాగా టైట్గా జడవేసుకొని కానీ పడుకుంటే మనసుకి అండ్ అట్లాగే హెయిర్కి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, బాగా నిద్ర కూడా పడుతుంది. సో దానివల్ల కూడా మన స్ట్రెస్ రిలీఫ్ అయ్యి మన హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది అన్నమాట. జుట్టు చివర్లు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, చివర్లు గడ్డిలా అయిపోతాయి చాలామందికి. వాళ్ళు ఏంటంటే హెయిర్ మొదట్లో ఆయిల్ అప్లై చేస్తారు కానీ హెయిర్ చివర్లు అసలు అప్లై చేయరు, దానివల్ల చాలా లాస్ అనేది వచ్చేస్తుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా హెయిర్ మొదలు ఎట్లా అప్లై చేస్తారో చివర్లు కూడా అట్లనే అప్లై చేయాలి, అప్పుడే మనకి హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఈ విధంగా హెయిర్ మొత్తం కూడా నీట్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని హెయిర్ని బాగా అంటే ఇట్లా మునివేళ్ళకు ఉంటాయి కదా, మునివేళ్ళతోటి హెడ్ మీద అంతా కూడా బాగా సర్క్యులర్ మోషన్లో మసాజ్ కానీ చేసుకుంటూ ఉంటే మనకి మంచి రిలాక్సేషన్ ఫీల్ వస్తుందండి. సో ఇట్లా చేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా చేసుకున్నాం అనుకోండి, మంచి రిలాక్సేషన్ ఫీల్ వచ్చి హ్యాపీగా నిద్రపోతాము. సో ఈ ఆయిల్ని మీరు కావాలంటే ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి 1 year 2 years కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు.
అంతగా అంటే ఎక్కువ ప్రిపేర్ చేసుకొని వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. లేదు మాకు ఎప్పటిదప్పుడు చేసుకుంటాము అని అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఎట్లా చేసుకున్నా కానీ ఈ ఆయిల్ మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. అదండి వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. క్లియర్గా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని రెగ్యులర్గా ఈ ఆయిల్ని మీరు యూజ్ చేస్తూ ఉన్నారనంటే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. దీంతో పాటుగా మంచి హెల్తీ ఫుడ్ తినండి అండ్ డైలీ ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ మీ హెల్త్కి సంబంధించి మంచి మంచి టిప్స్ పాటించండి. అండ్ సఫిషియెంట్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రోజుకి 7-8 గంటలు ఖచ్చితంగా నిద్రపోండి. ఆ తర్వాత ఇంకా మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని ఇంకా మిగతా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అంటే ఆల్కహాల్ కానీ ఇట్లా స్మోకింగ్ కానీ, అంటే జెంట్స్ అనుకోండి, జెంట్స్ అయితే కొంచెం వాటికి దూరంగా ఉన్నారంటే మీకు హెయిర్ లాస్ అనేది పూర్తిగా తగ్గుతుందన్నమాట. హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవుతుంది, హెయిర్ మీకు ఒత్తుగా పెరుగుతుంది. సో ఇవన్నీ కానీ మీరు రెగ్యులర్గా కానీ పాటిస్తూ ఉన్నారంటే, హెయిర్ కూర్చుంటే నాకు దాని మీద కూర్చునేస్తున్నాను అన్నమాట, హెయిర్ అనేది కొంచెం బాగా గ్రోత్ అయింది ఈ మధ్యలో. సో ఈ విధంగా మంచి హ్యాబిట్స్ కానీ మీరు అలవాటు చేసుకున్నారనంటే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుందండి. సో నేను పొందిన దానికంటే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సో మీరు కానీ ఈ వీడియో కానీ అంటే ఈ రెమెడీ కానీ ఇంట్లో కానీ ట్రై చేస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీతో పాటు ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది. సో అదండి వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింప్లీ శ్రవంతి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, సీ యూ.